ఆయిల్ అప్లై చేసి ఎగ్స్ వేయాలి. రెండు వైపులా టర్న్ చేయాలి. టర్న్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకుని 50% ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ హాఫ్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు, 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ మగ్గింది. ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా పసుపు పౌడర్ రీసెంట్ వీడియోలో ఉంది, అది వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత డ్రై నట్స్ పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, డ్రై నట్స్ పౌడర్ వేసి 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మీకు స్పైసీగా కావాలంటే మామూలు కారం 1 అర స్పూన్ వేసుకోండి. డ్రై నట్స్ పౌడరు మగ్గింది 2 నిమిషాలు. ఇప్పుడు ఎగ్స్, కొత్తిమీర వేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్, కొత్తిమీర వేసుకుని 1-2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఇలా మామూలు ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్రై అయ్యింది 2 నిమిషాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయట్లేదు. 2 నిమిషాలు సరిపోతుంది.